ఏపీలో తల్లి బిడ్డలను అత్యవసర పరిస్థితుల్లో ఆదుకోవడానికి తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల్ని సీఎం జగన్ ప్రారంభించారు. గర్భిణి బాలింతలు తల్లి బిడ్డను హాస్పిటల్ కి తరలించేందుకు 500 వాహనాల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. విజయవాడ బెన్ సర్కిల్ ఈ కార్యక్రమానికి వేదికైంది. మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని సీఎం జగన్ అన్నారు. అక్క చెల్లెల కోసం అత్యాధునిక వాహనాల్ని అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. హాస్పిటల్లో నాణ్యమైన సేవలు అందించేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడతా ఉన్నాం. దాదాపుగా 500 కొత్త ఎయిర్ కండిషన్డ్ వెహికల్స్ ను ఈ రోజు రాష్ట్రం నలుమూలలకు ఈ రోజు పంపుతా ఉన్నాం. ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు కూడా మంచి జరగాలని చెప్పి ప్రభుత్వం మొట్టమొదటి రోజు నుంచి అడుగులు వేస్తూనే ఉంది. అందులో భాగంగానే చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు ఆ చెల్లెమ్మలు గర్భం దాల్చిన వెంటనే ప్రతి చెల్లెమ్మకు అండగా తోడుగా ఉంటూ రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే గర్భవతి అయిన ఆ చెల్లెమ్మ 108కి ఫోన్ కొట్టిన వెంటనే వాహనం అక్కడికి వచ్చి హాస్పిటల్ నుంచి తీసుకుని వెళ్లడమే కాకుండా నాణ్యమైన సేవలు కూడా హాస్పిటల్స్ లో అందించి WHO GMP ప్రమాణాలు కలిగిన మందులు కూడా ఆ చెల్లెమ్మల చేతుల్లో పెట్టి సిజేరియన్ ప్రొసీజర్ గన అయితే 3000 రూపాయలు, నాచురల్ డెలివరీ అయితే 5000 రూపాయల కింద ఆరోగ్య ఆసరా కింద ఆ చెల్లెమ్మకు రెస్ట్ పీరియడ్ లో కూడా సహాయం అందించేందుకు తోడుగా నిలబడేందుకు ఆ మొత్తాన్ని కూడా ఆ చెల్లెమ్మ చేతుల్లో పెట్టి ఆ చెల్లెమ్మను ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఈ వెహికల్లో ఎయిర్ కండిషన్డ్ వెహికల్లో ఇంటి దాకా దింపి ఆ చెల్లెమ్మలకు అన్ని రకాలుగా తోడుగా ఉండే ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు